మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం కరణీయ సంఖ్యలకు అంటే థియరమ్స్ రిలేటెడ్ టు ఇర్రాషనల్ నంబర్ కి సంబంధించిన సిద్ధాంతాల గురించి క్రిందటి వీడియోలో అర్థం చేసుకున్నాం ఇప్పుడు మనం దీని ఆధారంగా ఉదాహరణలు చూద్దాం వృద్ధి మరియు నిధి తరగతిలో ఏదో ఒక విషయంపై చర్చించుకుంటున్నారు అప్పుడే ఉపాధ్యాయుడు వచ్చి దేని గురించి చర్చించుకుంటున్నారు అడిగారు రిద్ధి సంఖ్య అని చెప్పింది అయితే అది సంఖ్య అని నిధి అన్నది అధ్యాపకులు వారిద్దరినీ ఐదు ప్లస్ వర్గమూలం ఏడు అకరణీయ లేదా కరణీయ సంఖ్య కావడానికి గల కారణం అడిగారు నిధి ఐదు ప్లస్ వర్గమూలం ఏడు ఒక అకరణీయ సంఖ్య అనుకుంటే పీ క్యూలు రెండు ధనపూర్ణ సంఖ్యలైతే దానిని పీ బై క్యూ రూపంలో రాయవచ్చు సమీకరణం ఒకటిని మరొక విధంగా రాస్తే వర్గమూలం ఏడు మైనస్ ఐదు క్యూ బై క్యూకు సమానమవుతుంది అకరణీయ సంఖ్యల మధ్య భేదం కూడా ఒక అకరణీయ సంఖ్య అవుతుందని మీకు గుర్తుండుంటుంది అందువలన మనం పీ క్యూ అకరణీయ సంఖ్యలు అయితే కుడివైపు మైనస్ ఐదు క్యూ బై క్యూ ఒక అకరణీయ సంఖ్య అవుతుంది అలాగే ఎడమవైపు వర్గమూలం ఏడు ఉంది ఇది ఒక కరణీయ సంఖ్య కాని ఒక అకరణీయ సంఖ్య కరణీయ సంఖ్యకు సమానం కాదు కాబట్టి ఇది అసంభవం అందువలన నిధి రిద్ధితో మనం అనుకున్న ఐదు ప్లస్ వర్గమూలం ఏడు అకరణీయ సంఖ్య అనేది విరోధాభాసం అనగా కాంట్రడిక్షన్ అవుతుంది చివరగా మనం ఐదు ప్లస్ వర్గమూలం ఏడు అనేది ఒక కరణీయ సంఖ్య అని చెప్పవచ్చు ఈ వీడియోలో మనం ఈరోజు కరణీయ సంఖ్యలకు సంబంధించిన సిద్ధాంతములు అనగా థియరమ్స్ రిలేటెడ్ టు ఇర్రాషనల్ నంబర్కు సంబంధించిన ఉదాహరణలను చూశాము తరువాతి వీడియోలో ఇటువంటి ప్రశ్నలు పరిష్కరించేటప్పుడు చేసే సాధారణ తప్పుల గురించి తెలుసుకుందాము